అనే అంశం గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. అదకన్నా ముందు ఒకసారి సత్యవతి గారు, ఏంటి మీ పార్టీలో ఏ రకమైన చర్చ జరిగింది? అసలు మీ అధినేత్రి మీ పార్టీ నేతలతో చర్చించారా ఢిల్లీ వెళ్లే ముందు? పార్టీ విలీనానికి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి, ఏంది? అందరూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం మారాలి అంటే ఎవరికి వాళ్ళు పోటీ చేయకుండా కలిసి పోటీ చేస్తే ఒక శుభ పరిణామం ఉంటుంది, ఓట్లు చీలవు. ఇంకొక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి భావించడం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ అధిష్టానము షర్మిల గారితో షర్మిల గారిని కలవ అంటే కోరడం జరిగింది. కలిసి పనిచేద్దామని చెప్పేసి, కలిసి పోటీకి వెళ్దామని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ షర్మిల గారు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీని గాంధీ గారిని కలిసి ఒక మంచి నిర్ణయంతో బయటకు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వస్తూ వస్తూనే తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నటువంటి మాటలు, ఎందుకంటే కేసీఆర్ గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనే ఒక డైలాగ్ ని అయితే తను డెలివర్ చేసిందో అది ఖచ్చితంగా నిజంగా తెలంగాణలో ఒక శుభ పరిణామం. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావడం కోసము, వైఎస్ఆర్ సంక్షేమ పాలనతో పాటు ఆ రోజున్నటువంటి పథకాలు మళ్ళీ ప్రజలకు చేరవేయడం కోసము చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో ప్రతి ఒక్క మనిషిని కలవడము, వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడము, ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఇవాళ ఒక మంచి ప్రభావం తెలంగాణలో షర్మిల గారికి ఉంది కాబట్టి దానిలో భాగంగానే కలిసి పనిచేద్దాం, కలిసి పోటీ చేద్దాము. ఒక పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు కావచ్చు జరిగి ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా కేవలం పొత్తుల గురించే మాట్లాడారు కానీ విలీనం కాదు అని మీరు చెప్పదలుచుకుంది? అంతే అంతే, విలీనం అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటి చర్చలు ఏమైనా ఇంకా ఒక ముందడుగు అంటే పొత్తు కాకుండా ఇంకొక ముందడుగు ముందుకేసి విలీనం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కనుక ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చి ఉంటే కనుక ఆ అభిప్రాయాన్ని షర్మిల గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ మాతో చర్చిస్తారు, ఖచ్చితంగా మాతో మాట్లాడతారు. అందరి అభిప్రాయాల మేరకే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేది అయితే మేము భావిస్తున్నాం. టికెట్ అడుగుతున్నారా? అంటే ఒకవేళ టికెట్ అడిగితే కేవలం షర్మిల గారి ఒక్కరికి మాత్రమే, వారి కోసమే టికెట్ అడుగుతున్నారా, లేదంటే పార్టీలో ఉన్న ఇతర నేతల కోసం కూడా ఏమైనా టికెట్లు అడుగుతున్నారా, పొత్తులో భాగంగా అయినా విలీనం ప్రక్రియకు ముందుకొచ్చినా సరే? సార్, మీకు తెలుసు దాదాపు వైఎస్ పార్టీ అధినేత్రి షర్మిల గారు పాదయాత్ర చేసిన తర్వాత తెలంగాణలో ఎంత ప్రభావం పడింది అనేది. దాదాపు 43 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బలం ఉంది. ఖచ్చితంగా ఒక ఈ ఎన్నికలు మాత్రం చాలా టఫ్ గా జరుగుతాయని అయితే చర్చ జరిగింది. దానిలో భాగంగానే మా అధినేత్రి కూడా నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలి కాబట్టి పొత్తులకు సంబంధించిన దాంట్లో సీట్లను ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అయితే అవి ఏ మేరకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వారి సేవల్ని కేవలం ఏపీకే పరిమితం చేద్దామని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ విషయం గురించి షర్మిల గారు మాట్లాడినా, గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల గురించి చెప్తున్నాం. అంటే వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడవచ్చు కానీ షర్మిల గారు కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏపీకి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, జగన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి కావచ్చు ఎక్కడ మాట్లాడలేదండి. కాబట్టి అది అసందర్భం అని నేను భావిస్తున్నాను. తను తెలంగాణలో పార్టీ పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావడానికి నిలబెడతానని చెప్పింది. అదే మాట మీద ఇవాళ చర్చలు కూడా జరిపిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఏపీ రాజకీయాలకు సంబంధించింది అయితే చర్చ జరిగి ఉండకపోవచ్చు, దానికి సంబంధించిన అవసరం కూడా మాకు లేదు. మేము ఎందుకంటే తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యమకారినిగా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఒక రకమైన ప్రచారం జరుగుతుంది కదా సోషల్ మీడియాలో. మీరు మీకు ఏపీ గురించి అవసరం లేదని చెప్పినా, గతంలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని నా అన్నని గెలిపించాలి, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లో ప్రచారం చేశారు.